శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః రణాచల్స్వ ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వారికి జూన్ 1వ తారీఖు 30వ తారీఖులోపు ఎలా ఉందో చూద్దాం. ఈ మకర రాశి వారికి రాశాధిపతి బాగున్నాడు కాబట్టి ఈ గోచారిత ఏ నడిసిన నడుస్తున్నా కూడా రాశాధిపతి బాగున్నాడు కాబట్టి అనవసరమైన టెన్షన్ నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా ఒక క్లారిటీగా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కానీ వృత్తిపరంగా పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశికి సంబంధించినంత వరకు కూడా దశమ కారకుడైన వాడు కొంచెం బాలేడండి, నీచులో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా గందరగోళం ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి వారి యొక్క పై అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా నెగిటివ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా నెగిటివ్తో పాటు పాజిటివ్గా లేకపోవడం కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన టెన్షన్స్ ఏర్పడే అవకాశం, 10 చిన్న విషయానికి కూడా ప్రాబ్లం కలుగుతారు, 10 చిన్న విషయానికి కూడా ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఏర్పడడం, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ వృత్తిపర విషయాల్లో పేరు ప్రతిష్టలు, కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వారికి డబ్బు రావాల్సిన టైం మంచి అనుకూలంగా ఉంటుంది, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగిస్తాడు. కుజుడు నీచిపడి ఉన్నా కూడా వృత్తిపరంగా చికాకులు ఏర్పడ్డా కూడా కొంత మంచి ఫలితాలు ఇందాక చెప్పినట్టు ఈ శని భావం ఉన్నారు కాబట్టి కొంత మంచి ఫలితాలతో పాటు వృత్తిపరంగా పేరు ప్రతిష్ట ఇవ్వడం, వృత్తిపరంగా సక్సెస్ ఇవ్వడం, కొంచెం మంచి ఫలితాలు, సక్సెస్ కూడా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగిస్తారని చెప్పవచ్చు. దశమ చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి స్థిరాస్తుల విషయంలో మంచి డెవలప్మెంట్ ఇవ్వడం, స్థిరాస్తుల ప్రకారంగా సక్సెస్ ఇవ్వడం, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారు. మీరు వద్దన్నా కాదన్నా స్థిరాస్తుల ప్రకారంగా ఇప్పుడున్న టైంలో కొంత పాజిటివ్గా ముందుకెళ్ళడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి స్థిరాస్తుల ప్రకారంగా అయితే కొంత గోచరిత గ్రహస్థితులు చాలా బాగున్నాయి, కొంత ఇబ్బంది అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. పంచమ విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడం, విద్య పరంగా ఏదన్నా అనుకున్న సక్సెస్ అవ్వడం, మంచి డెవలప్మెంట్ ఉండడం, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారు. సష్టమ స్థానాధిపతి బాలేడు కాబట్టి రవి బుధులు ఉన్నారు కాబట్టి అడుగు అవతల విత్తు నుంచి వచ్చే తలకానిప్పులు కూడా తెలివిగా ఆలోచించి దాన్ని తెలివిగా మార్పు చేసుకోవడం, తెలివిగా దాన్ని ఏదైనా డిసైడ్ చేసి క్లారిటీ రావడం, ఇలాంటి విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. శత్రువుల మీద మీ యొక్క హ్యాండ్ పై ఎత్తుగా ఉండడం, శత్రువుల విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండడం, సక్సెస్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత సప్తమాధిపతి భార్యాభర్తల స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి వివాహపరంగా లవ్ మ్యారేజ్లు అవ్వడం, వివాహపరంగా ఇష్టపడ్డ వ్యక్తితో క్లారిటీకి వెళ్ళడం, అక్రమ సంబంధాలు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే అక్రమ సంబంధాలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత దశమాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి వ్యాపార విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, వృత్తిపరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, వృత్తి విషయంలో నియమానుపేయం కలిసి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి వృత్తి పరీక్షల పేరు పరీక్షతో పాటు వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచి యుగాన్ని ఇచ్చడానికి అవకాశం కలిగి ఉంటారు. కానీ ఒక మైనస్ ఏంటంటే ఈ రాశి వారికి శని సంబంధ విషయాలు ఇబ్బంది పడదు కాబట్టి ఏలినాడు శని ఎక్కువ చేసుకోవడం, శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. శ్రీమాత్ర నమః.